నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్, అమ్మా భారత్. నేను సత్యనారాయణ. డిబేట్ ఆదిలాబాద్ కార్యక్రమానికి స్వాగతం. అయితే ఖరీఫ్ సీజన్ సమీపిస్తోంది, రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయం ప్రధానంగా జీవనం సాగు చేసేటటువంటి ఒక జిల్లా ఆదిలాబాద్ జిల్లా. అందుకే ఇక్కడ జిల్లాలో కూడా ప్రత్యేకంగా వ్యవసాయ పరిశోధన స్థానం కూడా, అక్కడ రైతులకు కావలసినటువంటి ఒక పంటలకు సంబంధించి రకరకాల పరిశోధనలు, అలాగే రైతులకు కావలసినటువంటి సలహాలు సూచనలు కూడా ఇచ్చేందుకు అక్కడ శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించినటువంటి ఒక పత్తి సాగులో మరి రైతులు ఏ విధమైనటువంటి మెళకువలు పాటించాలి, అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ఏం చేయాలి అనేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనతో పాటు మన స్టూడియోలో రైతులకు సూచనలు సలహాలు అందించేందుకు గెస్ట్ డాక్టర్ బి రామ్ప్రసాద్ గారు ఉన్నారు. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే అండి. తను వ్యవసాయ శాస్త్రవేత్త, అలాగే ఇక్కడ గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూసినట్టయితే భారత వాతావరణ శాఖ అయితే రైతులకు ఒక తీపి కబురు అయితే అందించింది. అంటే రైతులు ఒక తొలకరి కోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ, నైరుతి ఋతుపవనాలు సమీపిస్తున్నాయని, 3-4 రోజుల్లో ఆ ఋతుపవనాలు కాస్త కేరళ తీరాన్ని తాకేటటువంటి ఒక అవకాశం ఉందని, అదే సమయంలో ఈ 3-4 డేస్లో వర్షం కురిసేటటువంటి ఒక అవకాశం ఉందనేటటువంటి ఒక రైతులకు ఈ యొక్క వాతావరణ శాఖ అయితే తీపికాపురం అందించింది. మరొక శాస్త్రవేత్తగా దీన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? తప్పకుండానండి, చాలా సంతోషము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ ఋతుపవనాలు అనేవి మనకి జూన్ మాసంలో మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనకేంటంటే 3వ వారంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మరి ఈ సంవత్సరం అలా కాకుండా మొదటి వారంలోనే మన భారత ఈ వ్యవసాయ వాతావరణ శాఖ వారు మనకి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ తీపి కబురు అందించడంలో చాలా ఆనందము. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ సాగుకి సమాయత్తముకి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అందరూ విత్తనాలు కొనిపెట్టుకొని ఎప్పుడు వర్షం పడుతుందా అని కళ్ళు కాయలు వేసుకొని ఎదురు చూస్తున్నారు. సో తప్పకుండా ఇది చాలా సంతోష విషయం అండి. సాధారణంగా వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ అంటే రైతులందరికీ కూడా ఒక ఇక్కడ కేంద్రం అయితే ఉందన్న సంగతి తెలుసు. చాలామంది రైతులకు, మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సూచన సలహా, అంటే సాధారణంగా మీ యొక్క పరిశోధన స్థానంలో ఏ ఏ విత్తనాలు లేదంటే ఏ ఏ పంటలపైన ఎక్కువగా పరిశోధన సాగిస్తారు? ముఖ్యంగా మన ఆదిలాబాదు వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చేసరికి ముఖ్యంగా పత్తి పంట, అలాగే ఈ సోయాబీన్ పంట. ఈ ఖరీఫ్లో అయితే పత్తి అలాగే సోయాబీన్ మీద ముఖ్యంగా పరిశోధనలు జరుగుతాయండి. అలాగే రబీకి వచ్చేసరికి మనకి ఈ శనగ పంట మీద కూడా మనకు పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు సంవత్సరం మొత్తంలో కూడా మనకు పత్తి అలాగే సోయాబీను అలాగే శనగ పంట మీద మనకు వివిధ పరిశోధనలు చేసి అలాగే ఎప్పటికప్పుడు రైతులకు ఈ సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా మంచి విత్తనాలు ముఖ్యంగా సోయాబీన్లో కానీ అలాగే ఈ శనగ పంటలో కానీ మంచి విత్తనాలు ఎప్పటికప్పుడు తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం అనేది మా పరిశోధన స్థానం నుండి ఎప్పుడూ జరుగుతూ ఉంటుందండి. సాధారణంగా కొంతమంది రైతులు వేసవి దుక్కులు దున్నారు, అంటే ఈ వేసవి దుక్కుల వల్ల మరి ఎలాంటి ప్రయోజనాలు రైతులకు అందే అవకాశం ఉంది? తప్పకుండా అండి, ఈ వేసవి దుక్కులు ప్రతి ఒక్క రైతు కూడా అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే ఈ వేసవి దుక్కులు మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా గత సంవత్సరం పంటకు సంబంధించి పురుగు అవశేషాలు అలాగే తెగుళ్ళకు సంబంధించిన అవశేషాలు అలాగే ఈ ఈ మన కలుపుకు సంబంధించిన విత్తనాలు ఇవన్నీ కూడా భూమి ఈ పొరల్లో అంటే భూమి లోపల పొరల్లో ఉండే అవకాశం ఉంది. సో వీటి ద్వారా ఏంటంటే మళ్ళీ రాబోయే పంటలో అంటే రాబోయే వేసుకునే పంటలో ఖరీఫ్ పంటలో వీటి యొక్క ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని నియంత్రించడానికి మనం వేసవి దుక్కులు చేసుకున్నట్టయితే ఎప్పుడైతే భూమి లోపల పొరల్లో ఉన్న ఈ పురుగు సంబంధించిన కోశస్ దశలు కానీ అలాగే ఈ తెగుళ్ళకు సంబంధించిన శిలీంద్ర బీజాలు కానీ అలాగే కలుపు మొక్కలకు సంబంధించిన కలుపు విత్తనాలు కానీ ఈ ఎండ వేడికి పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి అన్నీ చనిపోయి నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా మనకు రాబోయే పంటలో
చాలా తక్కువ మొత్తంలో ఈ పురుగుల యొక్క బెడద, తెగుళ్ళ యొక్క బెడద, అలాగే ఈ కలుపు మొక్కల యొక్క బెడద తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి సంవత్సరం కాకపోయినా కనీసము రెండు ఒకటి రెండు సీజన్లకు ఒకసారన్నా కానీ మనము ఈ వేసవి లోదుక్కులు చేసుకున్నట్టయితే చాలా చాలా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందండి. సాధారణంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక నేల స్వభావము, ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో రకరకాల నేలలు ఉన్నాయి. ఇటు ఎర్ర నేలలు ఉన్నాయి, అలాగే నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఒండ్రు మట్టి నేలలు ఉన్నాయి, చౌడు నేలలు ఉన్నాయి. వీటికి సంబంధించి అంటే ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, అలాగే ఆ పంటల్లో రైతులు ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా మరి నేల విషయానికి వచ్చినట్టయితే అండి, మనకు ఈ నల్ల నేళ్ళు, అంటే ఏదైతే నల్ల నేళ్ళు ఉన్నాయో, నల్ల నేళ్ళు మనకు ఈ ఖరీఫ్లో వేసుకునే ఈ సోయాబీన్ కానీ అలాగే పత్తికి కానీ చాలా అనుకూలం అండి. మనకి ఏంటంటే దిగుబడి కూడా బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేలల్లో. ముఖ్యంగా మరి ఎర్ర నేలల్లో కానీ అలాగే ఈ తేలికపాటి భూముల్లో కానీ మనకు పత్తి దాంట్లో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకు సోయాబీన్ చూసుకున్నట్టయితే కొద్ది వరకు మధ్యస్థ నేలలు అనుకూలం కానీ తేలికపాటి భూములు అనేవి ఈ సోయాబీన్కి అనుకూలం కాదు కాబట్టి. సో పత్తి విషయానికి వచ్చినట్టయితే మూడు రకాల నేలలు అనుకూలమే, బట్ మనకు మనకేందంటే మన ఈ దాన్ని బట్టి అంటే నేల స్వభావాన్ని బట్టి మనం రకాల ఎంపిక చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తిలో కూడా మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. కానీ సోయాబీన్లో మాత్రం మనకు మధ్యస్థ నేళ్ళు అలాగే బరువైన నల్లరేగడి నేళ్ళే చాలా అనుకూలం కాబట్టి, ఎందుకంటే దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నేలలే మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మన కంది విషయానికి వచ్చినట్టయితే, ఎందుకంటే మనకి ఈ ఆదిలాబాదు జిల్లాలో కంది కూడా మనకు చాలా చోట్ల అంతర పంటగా ఏక పంటగా వేస్తారు కాబట్టి ఈ కందికి కూడా మనకు మూడు రకాల నేళ్ళు, అంటే ఇందాక మనం చెప్పుకున్న బరువైన నేలు కానీ మధ్యస్థ నేళ్ళు కానీ తేలికపాటి భూముల్లో కూడా కంది బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ మూడు నేళ్ళు కూడా మనకు కందికి కూడా అనుకూలమని చెప్పవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిన ప్రకారంగా ఆదిలాబాద్ జిల్లా సాగు మొత్తం దాదాపుగా 5 లక్షల పై చిలుకు ఎకరాల్లో వ్యవసాయ సాగు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అందులో సింహభాగం అంటే దాదాపుగా 4 లక్షల వరకు పత్తిని ఎక్కువగా రైతులు సాగు చేస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క మీరు చెప్పి ఇందాక చెప్పినటువంటి సాగుకు పత్తికి ఈ నేలలు అనుకూలంగా ఉంటాయా? మరి ఇప్పుడు కొంతమంది పొడి నేలల్లో రైతులు విత్తనాలు వేసుకుంటారు, అలాంటి విషయంలో మరి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నామండి, ఇప్పుడు బరువైన నేళ్ళు, మధ్యస్థ నేళ్ళు, తేలికపాటి భూములు పత్తికి అనుకూలం కాబట్టి పత్తిలో దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అంటే వివిధ పద్ధతులను అనుసరించి మనం పత్తిని వేసినట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తిలో దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలామంది రైతులు ఏంటంటే మనకి ఈ ఆదిలాబాద్ జిల్లాలో సింహభాగం మీరు అన్నట్టు ఈ పత్తికే వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మనకు కేవలం నల్లరేగడి భూములే మనకు సోయాబీన్కి అనుకూలం కాబట్టి మరి ఎక్కడైతే ఈ నల్లరేగడి భూములు ఉంటాయో అక్కడ మాత్రమే సోయాబీన్కి అనుకూలము. అలా కాకుండా మనకు మధ్యస్థ భూములు, తేలికపాటు భూములు కూడా పత్తికి అనుకూలం కాబట్టి కంపల్సరిగా సింహభాగము మనకు పత్తి వైపుకే మొగ్గు చూపడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు కూడా చూస్తున్నారు మనకు పత్తికి మంచి మార్కెట్లో ధర కూడా పలికే అవకాశం ఉంది కాబట్టి చాలామంది రైతులు ఈ పత్తికి వెళ్ళడానికి ముందు మొగ్గు చూపడం జరుగుతున్నదండి. అలాగే మీరు అన్నట్టు ఏంటంటే ఈ పొడి దుక్కుల్లో చాలామంది రైతులు విత్తనాలు వేయడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పారు. కానీ దీంట్లో సమస్య ఏంటంటే చాలా చోట్ల మనం గమనించడం జరిగింది, ఎక్కడైతే పొడి దుక్కుల్లో రైతులు విత్తనాలు వేసినప్పుడు మంచి భారీ వర్షపాతం పడిందనుకోండి, సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మొలక శాతం అనేది 90% వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మరి ఈ పొడి దుక్కుల్లో విత్తనం వేసినప్పుడు వర్షపాతం అనేది చాలా తక్కువ మొత్తంలో నమోదైందనుకోండి, సో అప్పుడేమవుతుందంటే కొన్ని మొక్కలు మొలిచే అవకాశం ఉంది, కొన్ని విత్తనాలు మొలిచే అవకాశం ఉండదు కాబట్టి. సో దీని ద్వారా ఏంటంటే రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాని ద్వారా ఏంటంటే మళ్ళా వాళ్ళు విత్తనాన్ని మళ్ళీ కొనడానికి అని చెప్పేసి మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ విత్తనాలు కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి. సో దయచేసి మా ఈ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ముఖ్యంగా వర్షపాతము కనీసము ఒక 60 నుండి 70 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాతనే ఈ విత్తనాలు పెట్టుకున్నట్టయితే ఈ మనం ఇందాక చెప్పుకున్న ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.
సో ప్రస్తుతమైతే మనకి పొడుదుక్కుల్లో కాకుండా డైరెక్ట్గా మనకు వర్షం పడిన తర్వాత కనీసం మన ఏంటంటే మనకు వర్షం బాగా పడ్డదనుకోండి 60 నుండి 70 mm వర్షపాతం పడినట్టయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ ఎండ వేడి అనేది భూమిలో ఉన్న వేడి కూడా పూర్తిగా తగ్గి భూమి చల్లబడే అవకాశం ఉంటుంది. తద్వారా మనం విత్తనం వేసినప్పుడు మొలక శాతం కూడా మనకు 90 నుండి 100% మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రైతులందరూ కూడా ఆలోచించాల్సింది అనేది మా విజ్ఞప్తి అండి. సార్ ఇప్పుడు చూసినట్టయితే ఆ తాంసి, తలమడుగు, అలాగే ఇటు భీంపూర్ ఇలాంటి మండలాల్లో అక్కడ పొడి నేలల్లో ఆల్రెడీ రైతులు విత్తుకున్నారు, అంటే పత్తి తీసుకుపోయి ఏదైతే వారికి కావాల్సినటువంటి ఒక రకం ఏదైతే ఉంటుందో ఆ రకం పత్తి తీసుకొని అక్కడ పొడి నేలల్లో అయితే వేసుకున్నారు. ఆ తర్వాత అంటే విత్తనం వేసిన తర్వాత 1 లేదా 2 రోజుల్లో ఒక చిన్నపాటి ఒక మోస్తరు వర్షం మాత్రమే కురిసింది, ఆ తర్వాత మాత్రం మళ్ళీ ముఖం చాటేసింది. ఇప్పుడు అలాంటి విత్తనాలకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా? అయితే అక్కడ అలాంటి చోట్ల ఏంటంటే మనకి రైతులు దాన్ని గమనించి, వర్షపాతాన్ని గమనించి వెంటనే వారికి నీటి నీరు పెట్టే అవకాశం ఉన్నట్టయితే, మనము నీరు పెట్టుకున్నట్టయితే సో మళ్ళీ భూమికి నీరు అందించినట్టయితే ఈ మొలక శాతము మెరుగే అవకాశం ఉంది. కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం నీరు పెట్టినా కానీ కూడా ఈ భూమిలో ఉన్న వేడికి ఒక్కొక్కసారి ఈ విత్తనాలు కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు కొద్ది శాతం వరకు మొలక శాతం కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అదే సమయంలో ఇప్పుడు మొలకెత్తిన ఏదైతే విత్తనం వేసిన తర్వాత వర్షాలు పడకుండా ఆ విత్తనం కుళ్ళిపోతే తిరిగి విత్తనం వేసుకునే సమయంలో రైతులు యథావిధిగా దున్నుకోవచ్చా, లేదంటే ఆ కుళ్ళిపోయిన విత్తనాన్ని తీసేసి మళ్ళీ విత్తనం వేసుకుంటే బాగుంటుందా? అయితే మనకు ఒకవేళ మనకి చాలా పెద్ద ఎత్తున ఈ విత్తనము కుళ్ళిపోయి మొలక శాతం లేకున్నట్టయితే మళ్ళీ దున్నుకొని వేసుకోవడం బెటర్ అండి. అట్లా కాకుండా అక్కడక్కడ మనకు విత్తనాలు కుళ్ళిపోయి మొలక శాతం రాలేదనుకుంటే మాత్రం మళ్ళీ ఆ పోగుంటల్లో మనము విత్తనాన్ని వేరే, అంటే అదే రకం విత్తనాన్ని మనం పెట్టుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా మళ్ళీ మనం మొలక శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఎంపిక చూస్తే, అంటే విత్తనాల ఎంపిక కానీ రకాల ఎంపిక చూస్తే, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితికి ఏ మీరు దేన్ని సూచిస్తారు, ఏ ఎంపికను సూచిస్తారు? ముఖ్యంగా ఈ మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి గత కొన్ని సంవత్సరాలుగా ఈ టాపిక్ చాలా హాట్ టాపిక్ అండి. ప్రతి ఒక్క రైతు కూడా కొన్ని కొన్ని కంపెనీలకే విత్తనం, ఈ విత్తనం కావాలి అని చెప్పేసి మొగ్గు చూపడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మేము ప్రతి సంవత్సరము కూడా రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే విత్తన ఎంపికలో, ముఖ్యంగా ఈ విత్తన ఎంపికలో రసం పీల్చే పురుగును తట్టుకునే రకాలను మనము ఎన్నుకోవాలండి. దాని తర్వాత ఏంటంటే బలమైన నేలలు ఉన్నట్టయితే మనము ఎక్కువ కాల పరిమితి గల రకాలు, అలాగే కాయ సైజు ఎక్కువ ఉన్న రకాలను ఎంపిక చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మధ్యస్థ భూములు, అలాగే తేలికపాటి భూములు ఉన్నట్టయితే మరి అలాంటి భూముల్లో మనకు బలమైన అంటే పెద్ద కాయ సైజు ఉన్న మొక్కలు, ఎక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకున్నట్టయితే తర్వాత దశలో మొక్కలు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని అరికట్టడానికి ముందు జాగ్రత్తగానే ఈ తేలికపాటి భూముల్లో కానీ మధ్యస్థ భూముల్లో కానీ 140 నుండి 150 రోజులు కాలపరిమితి గల రకాలను, అలాగే చిన్న నుండి పెద్ద మధ్యస్థ కాయ సైజు ఉన్న రకాలను మనం ఎంపిక చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రకాల ఎంపికలు చూసుకున్నట్టయితే రైతు మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ పత్తిని విత్తనం అనేది మనం జరుగుతుంది కాబట్టి గత అనుభవము, తను వేసుకున్న హైబ్రిడ్ల యొక్క అనుభవాన్ని బట్టి ఆ రకాలను ఎంపిక చేసుకోవడం అనేది మనకు బాగుంటుంది. దానికి తోడేందంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒకవేళ కనీసం ఒక 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్న రైతును 5 రకాలు కానీ లేదా 3 రకాలు డిఫరెంట్ రకాలు వేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 5 ఎకరాల్లో ఒకే రకాన్ని వేసినట్టయితే ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ హైబ్రిడ్ సరిగ్గా లేదనుకోండి, రైతు పెద్ద ఎత్తున నష్టపోయే జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ విధంగా నష్టపోకుండా మనకు ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతును మాత్రం ఒక 4-5 హైబ్రిడ్లు మనము వేరే రకాల హైబ్రిడ్లు వేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రైతులు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే మీరు అన్నట్టు విత్తన ఎంపిక అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇటు మొక్క సరిగా ఎదగాలన్నా, దిగుబడి చక్కగా రావాలన్నా,
ప్రధానంగా విత్తన ఎంపికపైనే ప్రధానం ఉంటుంది. కానీ మార్కెట్లో చూసినట్టయితే రకరకాల విత్తనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతు ఏది తీసుకోవాలి, ఏ విత్తనం ఎంచుకోవాలి, ఆ తర్వాత కొంతమంది ఒక నమ్మకం సిజిఎస్ 659 రకం అయితేనే బాగుంటుంది, ఈ రకం పత్తి విత్తనాలు వేసుకుంటేనే మంచి దిగుబడి వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఆ విత్తనాల కోసం అయితే రైతులు ఎగబడుతున్నారు. ప్రజెంట్ మన ఆదిలాబాద్ మార్కెట్లో చూస్తే విత్తన కొరత ఉంది. అంటే కొన్ని విధాలు అంటే ఆ విత్తనమే లాభసాటిగా ఉంటుందా, లేదంటే ఇందాక మీరు విత్తనం చెప్పినట్టంటే రకాలను బట్టి అంటే కంపెనీలను బట్టి ఎలాంటి విత్తన ఎంపిక అయితే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది? అదేనండి, ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఒక రకాని కోసము రైతులు వెంపర్లాడద్దండి. సో రకరకాల హైబ్రిడ్స్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి రైతు యొక్క గత అనుభవాన్ని జోడిస్తూ, అలాగే ఇంకోటి ఏంటంటే మార్కెట్లో అన్ని కంపెనీలే మనం చూసుకున్నట్టయితే దాదాపు అన్నీ కూడా దరిదాపుగా సరిసమానంగా ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది. అంటే దిగుబడిలో పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. మనకి ఇంకోటి ఏంటంటే విత్తనాల ఎంపిక మాత్రం మనం చూసుకోవాల్సిందంటే బరువైన నేళ్ళు ఉన్నట్టయితే మాత్రం ఎక్కువ కాల పరిమితి గల రకాలను, అలా కాకుండా మధ్యస్థ నేళ్ళలో అయితే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా మరి రసం పీల్చే పురుగులకు సంబంధించి రైతులు చాలా ఎక్కువ మొత్తంలో రసాయన మందులు ఖర్చు పెట్టి సాగు ఖర్చును పెంచుకుంటున్నారు కాబట్టి, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రకాల ఎంపిక చేసుకున్నప్పుడు ఆకుల మీద బాగా నూగు ఉండి అంటే మంచిగా వెంట్రుకలు ఉన్న ఆకుల మీద ఉన్నట్టయితే అవి రసం పీల్చే పురుగులను బాగా తట్టుకుంటాయి కాబట్టి అలాంటి రకాలను మనం ఎంపిక చేసుకున్నట్టయితే తప్పకుండా మనం ఈ సంవత్సరము ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఏంటంటే ఒక 10 ఎకరాల్లో 2 హైబ్రిడ్స్ పెట్టకుండా 10 ఎకరాలు ఉన్న రైతు ఒక 5-6 డిఫరెంట్ కంపెనీల హైబ్రిడ్స్ పెట్టుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల హైబ్రిడ్ నుండి మనము సరిసమానమైన దాదాపు అటు ఇటుగా మనం దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో రైతులు ఆ దిశగా ఆలోచిస్తే మంచిదని మా అభిప్రాయము. సార్, ఇప్పుడు పత్తి విత్తనం మొదలుకొని అది మొక్కగా ఎదిగి ఆ తర్వాత ఫలంకి వచ్చేంత వరకు కూడా, అంటే కాయదశలో ఆ తర్వాత పువ్వు దశకు వచ్చేంత వరకు కూడా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా మరి రైతులు విత్తనము తీసుకున్న తర్వాత విత్తన ప్యాకెట్లోనే మనము తెలిసి అంటే మీకు అందరికీ తెలుసు మనకి ఇమిడాక్లోబిడ్తోనే ఆల్రెడీ సీ ట్రీట్మెంట్ అయి ఉంటుంది. బట్ మనకేంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం విత్తనం పెట్టుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ విత్తనం మురిగిపోవడం కానీ లేకపోతే భూమిలో ఉన్న కోశ అది వేరు సంబంధించిన ఏదైనా శిలీంద్ర బీజాలు ఉన్నట్టయితే వేరు కుళ్ళు రోగం కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒక కేజీ విత్తనానికి విధిగా మళ్ళీ సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా విరిడితో కానీ ఈ 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి మనము విత్తనము విత్తుకున్నట్టయితే ఈ తొలి దశలో ఆశించే ఈ తెగుళ్ల బారి నుండి మనం రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం విత్తనం విత్తుకున్న తర్వాత మనం విత్తనం మొలకెత్తిన తర్వాత ఏవైనా బెట్ట పరిస్థితులు అంటే వర్షాభావ పరిస్థితులు వచ్చిన తర్వాత మనకేంటంటే రసం పీల్చే పురుగులో ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు వెంటనే రసాయన మందులు పిచికారీ చేయకుండా ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను మనం పిచికారీ చేసుకున్నట్టయితే అడపాదడప చాలా వరకు ఈ పురుగు యొక్క అంటే పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకుంటూ మిత్రపురుల యొక్క సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా మనకి మిత్రపురుల సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది చాలా తక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి మరి పూత దశలో ముఖ్యంగా మరి గులాబీ రంగు కాయతరచు పురుగు ఉధృతిని కూడా మనము గమనించాలి అంటే దానిపై నిఘా పెట్టాలి అంటే పూత దశలో కూడా మనము కనీసం ఎకరానికి ఒక 2 నుండి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ గులాబీ రంగు కాయతరచు పురుగుపై నిఘా పెట్టుకుంటూ, అలాగే మనము దాని ద్వారా మనము ఈ గుడ్డు చంపే శక్తి ఉన్న మందులు ముఖ్యంగా ప్రొఫెనోపాస్ లాంటి మందులు కానీ క్లోరోపైరిపాస్ లాంటి మందులు కానీ లేదా వేప కషాయము వేప నూనె లాంటి మందులు కానీ మనం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతరచు పురుగు గుడ్డను కూడా మనము ఈ అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే తర్వాత దశలో ఈ తెగుళ్ళ యొక్క బాధ కూడా మనకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ తెగుళ్ళు రాకముందే 1-2 సార్లు ఈ తెగుళ్ళ మందులు అంటే కార్బండిజం కానీ కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ లాంటి ఈ తెగుళ్ళ మందులు 1-2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే కంపల్సరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైస్ సోదరులు మనం ఈ సంవత్సరం కూడా
అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మన ఆదిలాబాద్ జిల్లాలో రైతు సోదరులకి ఎప్పటికప్పుడు కూడా మా వ్యవసాయ పరిశోధన స్థానము ఎప్పటికప్పుడు ఆ పంటల యొక్క పరిస్థితిని బట్టి వారికి ఎప్పుడు కూడా సూచనలు సలహాలు ఇచ్చి కంపల్సరీగా వాళ్ళని మనం మంచి దిగుబడులు సాధించడానికి తోడ్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నామండి. అంతేకాకుండా కొంతమంది రైతులు ఎలాంటి సలహాలు సూచనలు పాటించకుండా, అంటే ఎవరో చెప్పినట్టుగా అధిక మోతాదులో పురుగు మందులు వాడుతుంటారు. సో అలాంటి వాడకం వల్ల పంటకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? తప్పకుండా అండి. దానివల్ల ఏంటంటే విపరీతమైన నష్టం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు మిత్రపుల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే పంటలో విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేసినప్పుడు మిత్రపుల సంఖ్య అనేది చాలా తగ్గిపోవడం వల్ల మళ్ళీ తర్వాత దశలో బాగా పెరిగే రసం పిలిచే పురుగులు మనం ఎటువంటి మందులు వాడినా, ఎటువంటి మందులు పిచికారీ చేసినా కానీ మనకు ప్రయోజనము లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రసాయన మందుల పిచికారీ చేసినప్పుడు మాత్రం రసాయన మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకుంటూ అడపాదడప కంపల్సరిగా మధ్య మధ్యలో వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పురుగుల యొక్క ఉధృతిని కానీ తెగుళ్ళ యొక్క ఉధృతిని కానీ ఎప్పటికప్పుడు మనము ఈ అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రధానంగా అంటే ఇప్పుడు విత్తన సమయం కాబట్టి విత్తన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మరి విత్తన సమయంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే మనము ఈ వర్షం మంచి 60 నుండి 70% వర్షపాతం మనకు కంపల్సరిగా 65 నుండి 70 mm వర్షపాతం పడాలి. వర్షపాతం పడిన తర్వాత మనం ఇందాక అనుకున్నట్టు సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా తోటి కానీ ఈ విత్తన శుద్ధి చేసుకోవడము, విత్తనం విత్తుకున్న తర్వాత కంపల్సరిగా మనకు ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఈ తెగుళ్ళు కానీ పురుగుల యొక్క ఉధృతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి అదనంగా మనం వేప కషాయము కానీ వేప నూనె కానీ అలాగే తెగుళ్ళకు సంబంధించిన తెగుళ్ళ మందు ఏదైనా మొక్కలు చనిపోయే అవకాశం ఉందంటే మనము కాపరాక్సిక్లోరైడ్ను 3 gram/L నీటికి ఈ మొక్క వేరు వ్యవస్థ బాగా తడిచినట్టు ఆ మొక్కలకి చుట్టూ ఉన్న మొక్కలకు పోసుకున్నట్టయితే మనం ఈ తొలి దశలో రసాయన మందులు విచ్చలవిడిగా వాడకుండా చాలా జాగ్రత్తగా మనము ఈ పురుగు కానీ తెగుళ్ళ ఉధృతిని బట్టి దానికి అనుగుణంగా మనం స్పందించినట్టయితే మనం ఎంతైతే ఆ హైబ్రిడ్ నుండి దిగుబడి పొందాలో ఆ హైబ్రిడ్ నుండి సునాయాసంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 500,000 ఎకరాలు అయితే మిగతా ఈ సింహభాగం పత్తిది పోగా మిగతా ఉంటుంది. అందులో దాదాపుగా రైతులు ఎక్కువగా సోయా వేస్తుంటారు. సోయాబీన్లో కూడా మరి విత్తన రకము, ఆ తర్వాత సోయాబీన్ విత్తుకునే సమయము, ఆ తర్వాత వాళ్ళు కూడా రైతులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? సోయాబీన్ కూడా మనకి ఈ జూలై 15 లోపలనే మనం విత్తనము విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా సోయాబీన్లో ఏంటంటే ఇంకా మనకు జూలై కాకుండా జూన్లోనే మనము దాదాపుగా జూన్ అంటే 30వ తారీఖు వరకు అలా మనం విత్తనం విత్తుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో కూడా ఏంటంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు చేయాలండి. చాలామంది రైతులు ఈ విత్తన శుద్ధి అనేది చేయట్లేదు. దీనికి గానే ఏంటంటే ఈ గౌచో 600 FS అంటే ఇమిడాక్లోపిడ్ 600 FS అనే మందును 1.25 ml కేజీ విత్తనానికి పట్టించడము, దాని తర్వాత ఏంటంటే మనకు ఈ సీ ట్రీట్మెంటు శిలీంద్రనాశిని ముఖ్యంగా 2 gram కార్బన్ డిజాన్ని 1 kg విత్తనానికి పట్టించడము, ఆ తర్వాత ఏంటంటే ఈ రెండు అంటే ఫస్ట్ తెగుళ్ళ మందుతో పాటు తర్వాత ఈ పురుగు మందుతో పాటు మనము విత్తన శుద్ధి చేసిన తర్వాత ప్రతి 8 నుండి 10 kg విత్తనానికి 200-300 grams ఈ రైజోబియం కల్చర్ను కూడా మనము పట్టించినట్టయితే, సో ఈ 3 సీ ట్రీట్మెంట్లు మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనం సోయాబీన్లో అత్యధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సోయాబీన్లో తొలి దశలోనే ఈ కాండం ఈగ సమస్య అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని అరికట్టడానికి మాత్రం ప్రతి ఒక్క రైతు కూడా ఈ విత్తన శుద్ధి అనేది ఈ 3 ఇందాక చెప్పుకున్న విత్తన శుద్ధి మనం చేసుకున్నట్టయితే సోయాబీన్ పంటలో కూడా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇక పత్తి విషయంలో చూడాలి, సోయా విషయంలో చూసుకుంటే అంటే పత్తి ఆఖరికి అంటే దాదాపుగా విత్తనం వేసుకునేటటువంటి సమయము ఏది చివరగా భావిస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే పత్తిలో మనము జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చండి. తర్వాత ఏంటంటే జూలై 20 వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ జూలై 20 తర్వాత విత్తుకున్నట్టయితే దిగుబడిలో చాలా పెద్ద మొత్తంలో మనం దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. దానికి తోడేంటంటే రసం పిలిచే పురుగు యొక్క ఉధృతి కూడా
ఈ ముందుగా వేసుకున్న పత్తి కంటే కూడా లేటుగా, అంటే చాలా ఆలస్యంగా వేసుకున్న పత్తిలో ఈ పురుగుల యొక్క బెడద కానీ, తెగుళ్ళ యొక్క బెడద కానీ, అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది వచ్చే సమస్య ఏంటంటే గులాబీ రంగు కాయతొలచు పురుగు యొక్క ఉధృతి అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్క రైతు దయచేసి జూన్ 15 నుండి జూలై 15 లోపల మనం విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పురుగుల తెగుళ్ళ యొక్క బెడద నుండి కూడా మనము ఉపశమనం పొందే అవకాశం ఉంది. అలాగే సోయాబీన్ విషయంలో కూడా మనకేంటంటే మ్యాక్సిమము జూన్ 30 లోపల వేసుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ జూన్ 1 వారం తర్వాత నుండి మనము విత్తనం వేసుకున్నట్టయితే దిగుబడులు బాగా తగ్గే, అంటే జూలై 1 తర్వాత వేసుకున్నట్టయితే మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎంత వీలైతే అంత అదునుగు చూసుకొని మనము ఈ జూలై 1 లోపలనే సోయాబీన్ విత్తుకున్నట్టయితే కూడా సోయాబీన్లో కూడా మనము అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు పత్తి విషయంలో కానీ సోయా విషయంలో కానీ మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఒక సూచన సలహాలు, లేదంటే వ్యవసాయ పరిశోధన స్థానం అక్కడ నుంచి ఈ మీ యొక్క ప్రణాళికలు, వీటి ప్రకారంగా ఆదిలాబాదు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి యొక్క నేలల్లో దాదాపుగా ఇవన్నీ కనుక పాటించి అటు వాతావరణం అనుకూలించి ఇదంతా కనుక ఒక ఎకరాకు అంటే హయ్యెస్ట్గా ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు? మనకేంటంటే ముఖ్యంగా పత్తిలో యావరేజ్గా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉన్న బలమైన భూములు కాబట్టి మనకు పత్తిలో కానీ సోయాబీన్లో కానీ మంచి దిగుబడులే వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా మరి మనం ఇందాక చెప్పుకున్నట్టు అన్నీ మనము ఇలాంటి సస్యరక్షణ చర్యలు కానీ జాగ్రత్తలు కానీ పంటలో తీసుకున్నట్టయితే ముఖ్యంగా పత్తిలో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా 8 నుండి 10 క్వింటాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంది. అలాగే సోయాబీన్లో కూడా దాదాపుగా మనము 6 నుండి 8 ఈ క్వింటాల యొక్క దిగుబడిని కూడా మనము సాధించడానికి అవకాశం ఉంటుందండి. చివరగా మీరు ఇటు రైతులకు కానీ లేదంటే కొత్తగా కొంతమంది యువ రైతులు కూడా ప్రోత్సాహకంగా ఇటు అంటే పురుగు మందులు వాడకుండా సేంద్రీయ ఎరువులతో సేద్యం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చివరిగా మీరు ఇచ్చే సూచన సలహాలు? సేంద్రీయ వ్యవసాయం కానివ్వండి, రసాయన ఎరువులకు సంబంధించి రసాయన మందుల వ్యవసాయం కానీ, ముఖ్యంగా ఏంటంటే ఇద్దరికీ చెప్పేది మా ముఖ్యమైన సూచన ఏంటంటే అడపాదడప వేప కషాయము, వేప నూనె, ఈ విత్తన శుద్ధి, విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేయకుండా ఉండము. తర్వాత ఏంటంటే ఎంత వీలైతే అంత యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా రసం పిలిచే పరును కంట్రోల్ చేసుకోవడానికి ఈ యెల్లో బ్లూ వైట్ స్టిక్కీ ట్రాప్స్ని పెట్టుకోవడము, అలాగే గులాబీ రంగు కాయతొలచు పురుగు గురించి లింగాకర్ష బూటలు పెట్టుకోవడము, అలాగే సోయాబీన్లో కూడా మనకు పల్లాకు తెగులు వచ్చే అవకాశం ఉంది, దీని ద్వారా కూడా మనకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ యెల్లో వైట్ స్టిక్కీ ట్రాప్స్ను మనం సోయాబీన్లో కూడా ఎకరానికి ఒక 10 నుండి 15 పంట హైట్ కంటే కూడా ఒక 6 ఫీట్ హైట్లో పెట్టుకున్నట్టయితే చాలా ఎక్కువ మొత్తంలో మనం దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారో వారికి వచ్చే సూచన ఏంటంటే ఈ పురుగులు తెగుళ్ళ యొక్క బెడద అనేది ఎక్కువ మొత్తంలో కాకుండా ముందే, అంటే ముందు జాగ్రత్తగానే ఈ పురుగులు తెగుళ్ళు రావడానికి ముందు జాగ్రత్తగానే ప్రివెంటివ్గా మనము ఈ సేంద్రీయ సంబంధించిన ఈ కషాయాలు మనము పిచికారి వేసుకున్నట్టయితే చాలా వరకు పురుగు యొక్క సమస్య కానీ తెగుళ్ళ యొక్క సమస్య కానీ అదుపులో ఉండి అటు సేంద్రీయ వ్యవసాయంలో కానీ ఇటు రసాయన వ్యవసాయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా స్టూడియో కేటాయించి రైతులకు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. అది ఖచ్చితంగా రైతులు విత్తన శుద్ధి చేయాలని, అలాగే విత్తన సమయంలో మొలకెత్తే సమయంలో శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం సరైనటువంటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు కనుక పాటించి రైతులు అంటే శాస్త్రవేత్తలు సూచించిన మేరకు ఆ మోతాదులో రసాయన మందులు కానీ సేంద్రియ మందులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరైన పద్ధతుల్లో కనుక పాటించినట్టయితే మంచి దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది ఈరోజు డిబేట్ ఆదిలాబాద్ అంశం. రేపు ప్రసారమయ్యే డిబేట్ ఆదిలాబాద్లో మరొక అంశంతో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మ భారత్. జనం కోసం, నిజం కోసం.